హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జిఎం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. R18 JNTUH 22 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక అవ్వండి, ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ వచ్చేసరికి పోస్ట్ పోన్ అయిపోయినాయి. నవంబర్కి ఖచ్చితంగా అయితే ఇక ఎగ్జామ్స్ జరుగుతాయి 4-2. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా అంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఇవి డౌట్స్ వీడియో పెడుతున్నాను. అక్షయ్ సార్, పై వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవాళ ఇన్స్టాగ్రామ్ రిప్లైస్ మీద వీడియో చేస్తారు కానీ నా క్వశ్చన్ చెప్పలే. వీడియో చేశాను కదా, వీడియో చేశాను. ప్లీజ్ వీడియో వేకే వీడియో అగైన్ చేశాను తమ్ముడు. JNTUH నిన్న ఒకటి చేసి అది నువ్వు పంపించింది JNTUH కదా, మీకు R15 వాళ్ళకి ఉంది, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంది. అయితే మీదను అది JNTUH క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రెండు ఫోటోలు పక్క పక్కన ఉండటం వల్ల రెండు కలిపి JNTUH అనంతపురం అనుకోని పెడితే తప్పయింది. 40 వ్యూస్ వచ్చిన తర్వాత డిలీట్ చేసేసాను దాని వీడియోని. మళ్ళీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఒకటే పెట్టాను. అయితే మీకు R15 వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంది, నేను చెప్తున్నా. ఓకేనా? అందుట్లో R15 JNTUH నువ్వు పంపించింది, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉండింది. అది మళ్ళీ సెపరేట్గా వీడియో ఎందుకు దానికి? ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడర్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొవైడర్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. మురళీ శెట్టి వినయ్ వర్మ సార్, నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ రాలేదు. ఒకటి ఎలిజిబిలిటీ ఉన్నది కానీ లిస్టులో ఏం రాలేదు, ప్లీజ్ రిప్లై. హాయ్ బాబు, రిప్లై కాదండి, అది మొత్తం రెండు సబ్జెక్టులు మిగిలితేనే వస్తుంది. అది కూడా ఎలిజిబిలిటీకి ఎలిజిబుల్ ఉండాలి, అప్పుడే వస్తాయి రిజల్ట్స్. రిలీజ్ అవ్వకుండా 3 సబ్జెక్టు ఉంటే రాదు. వితౌట్ రిజల్ట్స్ యూ ఓంట్ గెట్ బి గెట్టింగ్ యువర్ నెంబర్ ఇన్ ద లిస్ట్. నితీష్ వేముల, ఎప్పుడు పెట్టావు తమ్ముడు? 8 ఇయర్స్ దాటినాక కూడా రాసుకోవచ్చా సార్? స్పెషల్ సప్లీలు రాసుకోవాలి, స్పెషల్ సప్లీలు రాసుకోవాలి. పవన్ మంచి, హాయ్ సార్, గ్రేస్ మార్క్స్ యాడ్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది సార్ JNTUH? మీ కాలేజీకి రిజల్ట్ వస్తుంది పవను, మీ కాలేజీకి దాని రిజల్ట్ వస్తుంది. మీరు PCCMM అప్లై చేసుకోండి అని మీ ప్రిన్సిపాల్ సార్ మెయిల్ ఐడికి వస్తుంది అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు అప్పుడు. జయంత్ మోర్తేపల్లి, హాయ్ సార్. హాయ్, ఒకటి క్వశ్చన్ ఏంటి, 2019-21 ఎంటెక్ అడ్మిటెడ్ బ్యాచెస్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, దాని గురించి ఏమైనా ఇన్ఫో చెప్పగలరా? వాళ్ళు PC అప్లై చేయడానికి ఎవరు మెమోస్ తీసుకొని ఫుల్ ఫీ కడితే కానీ ఇవ్వము అంటున్నారు. హెల్ప్ మీ అవుట్ సార్. అసలు ఏ యూనివర్సిటీ తమ్ముడు అది? JNTUH అయితే నువ్వేంటి, డిప్లొమా వాళ్ళ దగ్గర కూడా కట్టించుకుంటున్నారు. JNTUK కనుక అయితే వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేయొద్దన్నా కూడా వాళ్ళు వసూలు చేయమని చెప్తున్నారు. వసూలు చేసుకుంటే కానీ PCCMM ఇవ్వట్లేదు. అదనమాట రెండోది. నేను PC డిసెంబర్లో అప్లై చేశా సార్, ఇప్పటికి ఇంకా కాలేజీకి రాలేదు. కాలేజీలు అడిగితే యూనివర్సిటీలో కనుక్కోమంటున్నారు. అక్కడ వెళ్ళి ఏం చేయాలి సార్? ఇది వరకు స్టూడెంట్స్ PC కాంటాక్ట్ నెంబర్స్ వర్క్ అయ్యేవి, ఇప్పుడు అవ్వటం లేదు. వైస్ ఛాన్సలర్ని యాడ్ చేసి మెయిల్ పెట్టొచ్చా, రెస్పాన్స్ వస్తుందా? వాళ్ళు PC వచ్చినా నీకు చెప్పరు, రీయంబర్స్మెంట్ పడంది రాలేదు అనే చెప్తారు. యూనివర్సిటీకి వెళితే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే నీ రోల్ నెంబర్ చెప్పి ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు ఓ దారి చూపిస్తారు. నాకైతే వర్కౌట్ అవ్వదు, నాకు తెలుసు అది. వీళ్ళు చెప్పట్లా, వీళ్ళు నీ ఫీజు రీయంబర్స్మెంట్ పడిందా ఇంతే చేయండి, అంతకుమించి ఏం చేయలేము మనం. రామ్స్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ జయ్ కుమార్ పన్నం, R13 స్పెషల్ సప్లీ కోసం వెయిటింగ్ సార్. నేను పడినప్పుడు నేను వీడియో చేస్తాను తమ్ముడు. MD యూనస్ సార్, రిప్లై ఇవ్వండి, పైన డౌట్కి క్లారిఫై చేయండి. నేను వీడియో పెట్టాను రా స్వామి, అది చూసుకుంటారా? మీకు దండం పెడతాను నేను. ఇక్కడ ఇప్పుడు టైపింగ్ చేసేంత టైం లేదు, లెంగ్త్ ఎక్కువైపోతున్నాయి వీడియోలు. అది ఎంతమందికైనా పెట్టను. గోవర్ధన్ బాబు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. PC అండ్ CMMకి ఎప్పుడైనా అప్లై చేయొచ్చా? అండ్ హౌ మచ్ ఫీ అప్లై ఫర్ PC అండ్ CMM ఫ్రమ్ JNTUH?
ఫీజు ఎంతో నాకైతే తెలియదు, కానీ మీ కాలేజీలో నీ సబ్జెక్టులు అయిపోతే మాత్రం ఖచ్చితంగా అయితే నువ్వు అప్లై చేసుకోవచ్చు. అర్జున్, 4-2 BPharmacy అడ్వాన్స్డ్ సప్లీ ఈ వీక్ అయినా వస్తాయా JNTUK? అండ్ 2-2 BPharmacy ఎప్పుడు వస్తాయి JNTUK సప్లీ? 4-2 BPharmacy అడ్వాన్స్ సప్లీ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలా? కంప్లీట్ అయ్యి ఉంటే ఈ పాటికి వచ్చాయి కదా ఇవాళ. ఏమైనా తెలిసి బుధవారమో గురువారమో వస్తాయి, ఇవాళకైనా నైట్కైనా రాబోతే. ఈ వీక్లో అయితే కన్ఫామ్ ఖచ్చితంగా వస్తాయి. QT5 సార్, డైలీ పేమెంట్ ఇచ్చా, బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, కొంచెం ట్రస్టెడ్ సైట్స్ ఏమైనా ఉంటే ఉంటుంది. ఏంటిదమ్మా నాకు అర్థం కాలేదు, మీరు ఏం పెట్టారు, ఏమంటో పెడతారు అసలు అర్థం కాదు చావదు. దీపక్ వర్మ, హాయ్ సార్. హాయ్ సాయి దీపక్. హాయ్ సార్, ఐ హ్యావ్ వన్ డౌట్. అడుగు తమ్ముడు ప్రవాహి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. JNTUK 1112R13 స్పెషల్ సప్లై కోసం ఒక వీడియో చేయండి సార్. ఆల్రెడీ చేశానమ్మా, ఇక నా వల్ల కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వండి, నేను ఏం చేయను చెప్పు. వెయిటింగ్ ఫర్ స్పెషల్ సప్లై ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. పడితే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఐ ష్యూర్. రిప్ కురమపల్లి, థ్యాంక్ యూ సార్. సెప్టెంబర్లో ఉంటుంది అని చెప్పారుగా. అవును తమ్ముడు, సెప్టెంబర్లో 3rd-4th year ఉంటాయంట. బాను, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను BTech 4th year R18 JNTUH. ఓకే సార్, ఇప్పుడు క్రెడిట్ డిటెన్షన్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా సప్లై రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారా సార్? ప్లీజ్ చెప్పండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెట్టడం జరిగింది. లేదు రేపటి వరకు వెయిట్ చేయగలనంటే చెప్పు, రేపు నేను వీడియో చేస్తామండి. అది 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాను నితీష్ కుమార్ సార్, JNTUK R19 4-2 advance సప్లై రిజల్ట్స్ ఈరోజు ఏమైనా వస్తాయా? మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కనుక ఈరోజు అయిపోయి ఉంటే నైట్కి రిలీజ్ అవుతాయి, లేదంటే బుధా గురువుల్లో రిలీజ్ అవుతాయి, గ్యారంటీ వీక్లో. సార్, ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మెమోస్ ఆర్ లేకపోతే ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఏంటి సార్? ఏదైనా ఎంఎస్ కానీ అలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్కి కనుక చేయాలి అవుట్ ఆఫ్ కంట్రీస్ అనుకుంటే ట్రాన్స్క్రిప్ట్స్ అడుగుతాడు. ఆ ట్రాన్స్క్రిప్ట్సే మెమోసే అవి కూడా, కాకపోతే అవి అక్కడ ఉపయోగపడతాయి. అందుకోసం ట్రాన్స్క్రిప్ట్స్కి అప్లై చేసుకుంటారు, అందరూ అప్లై చేయరు ట్రాన్స్క్రిప్ట్స్, ఇక్కడెక్కడ అడగరు ట్రాన్స్క్రిప్ట్స్. చంద్రప్రకాష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఐఆమ్ హ్యావింగ్ వన్ ప్రాబ్లమ్, ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏంటో చెప్పండి. సో ఇవన్నమాట ఈరోజు డౌట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో మీకోసమే నేను వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్లకి అన్నిటికీ రిప్లైలు అవ్వడం కుదరదండి, మీరైతే వీడియో ఫాలో అయిపోండి, అందుట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.